మనకి శతకాలు ఉన్నా కూడా ఈ రెండు శతకాలు చాలా చాలా పాపులర్. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుట దంబుల్ మణి దీపముల్ కరికర్ణాంతములెండమాంతతుల్ సజ్జోత కీట ప్రభల్ సురవీరీ లిఖితాక్షరంబుల శువుల్ జ్యోత్నాపయ పిండముల్ సిరులందేల మదాంబుల ఉదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో తరగలు పిప్పల పత్రములు మెరుగుటద్దములు మణిదీపములు. తనికెల్ల గారు మన ఆశీర్వాదం తీసుకురావడం మనకు చాలా ఆనందకరం. టీవీ 5 సాక్షి పిలుపు మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆట కార్యక్రమాల సందర్భంగా నేను ఇక్కడికి రావడం తటస్థించింది. సో తానా ప్రెసిడెంట్ మా సతీష్ వేమన గారి ఇల్లుది లక్ష్మీ నివాసం. సో ఇక్కడ మిత్రులందరూ ఇవాళ సాయంత్రం ఛాయ్ పానీకి వెళ్ళి బయట ఛాయ్ పే చర్చ. సో పాండమిక్ తర్వాత ఇంత భారీ సంఖ్యలో పాల్గొన్నారు అన్ని చోట్ల. అంటే పంజరంలో పక్షులని వదిలేసినట్టు జనం మంచిగా చాలా పెద్ద గ్యాదరింగ్ చాలా వైభవంగా జరిగి ఆరంభమైంది ఆట సంస్థ ఆరు కార్యక్రమాలు. 2 తారీఖు నాడు నా ఇంటరాక్షన్ సెషన్ కూడా కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య జరిగింది. ఆ తర్వాత 3 వద్దిపర్తి ప్రభాకర్ బ్రహ్మశ్రీ ఆయన అవధానంలో కూడా నేను అప్రస్తుతంలో పాల్గొన్నాను. అది కూడా చాలా పొద్దున 10 గంటల నుంచి 1 గంటల లోపల ఆయన మొత్తం అవధానం పూర్తి చేసేసారు చాలా స్పీడ్గా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టరు మేము ఇంటరాక్షన్ సెషన్ ఆన్ లిటరేచర్ అంటే సాహిత్యము సినిమా అనే దాని మీద ప్రేక్షకులందరి మధ్య. అంతకుముందు ఏమిటంటే గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి చంద్రబోసు వాళ్ళు ఆటా పాట అని అదే హాల్లో ఆటా పాట అని ఇంటరాక్షన్ సెషన్ ఒకటి చేశారు. దానికి నేను ఊరికి గౌరవ అతిథిగా వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాం. సో దెర్ వర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఫర్ అస్. అది సాహిత్యం ఎందుకు లేదు సినిమాల్లో, పాత సాహిత్యపు వాల్యూస్ ఎందుకు లేవు, ఇలాంటి క్వశ్చన్స్ని మేము మా అవగాహన మేరకు మేము ఆన్సర్ చేయగలిగాం. ఎనీహౌ ఇట్స్ అ వండర్ఫుల్ ట్రిప్ అవ్వడానికి. మళ్ళీ అంటే సాంస్కృతిక పునర్జీవనానికి ఇలాంటి సభలు సమావేశాలు చాలా అవసరం, ముఖ్యంగా తెలుగు భాషకి. అండ్ ఇవాళ భాష పట్ల సంస్కృతి పట్ల మాకు అక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి, భవిష్యత్తులో తెలుగు ఉంటుందా లేదా అని. కానీ నేనేమన్నానంటే ఇలాంటి ఆట తానా ఇలాంటి సభలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఈ గ్యాదరింగ్స్ వల్ల వాటి మీద ఇంట్రెస్ట్ నెక్స్ట్ జనరేషన్కి భాష పట్ల సంస్కృతి పట్ల ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన భాషకి ఏడుహకాలే. తెలుగు జాతి ఉన్నంత తెలుగు జాతి క్షణక్షణాభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం భూయాత్, శివోహం, థ్యాంక్ యూ. ఈరోజు మన గురుగారు పెద్దలు పూజ్యులు తనికెల్ల భరణి గారు వాషింగ్టన్ డిసి ఆట మహోత్సవం కోసం రావడం, ఆ తర్వాత ఇక్కడ తానా ఆధ్వర్యంలో అరేంజ్ చేసిన ఈ చిన్న టీ కార్యక్రమానికి ముఖ్య అతిథి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో 800 మూవీస్కి పైగా ఆయన యాక్ట్ చేశారు. ఆయన ఆ మూవీలో ఉంటే ఆ మూవీకి ఒక పెద్ద కళ వస్తుంది. ఆయన చెప్పే శ్లోకాల నుంచి ఆ మాటల నుంచి అన్నింటికి కూడా మీ అందరం ఎప్పటికీ మీ అభిమానులుగా ఉంటాం సార్. మీరు తెలుగు ఇండస్ట్రీకే మీరు ఒక ఆశ జ్యోతి. వచ్చే తానా మహాసభలు కూడా మీరు రావాలి. అలాగే మా పాత పూర్వాధ్యక్షులు జంపాల్ చౌదరి గారితో కూడా మీకున్న సన్నిహిత్యం మేము ఎప్పుడు నెమ్మదేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ దిస్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ.